తెదేపా యువనేత నారా లోకేష్ కృష్ణా జిల్లాలో పర్యటించారు. గన్నవరం విమానాశ్రయంలో లోకేష్ కు తెదేపా నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి నేరుగా హర్మన్ జంక్షన్ కు చేరుకుని అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గుడివాడ చేరుకుని కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. 50 రోజుల్లో 50 లక్షల సభ్యత్వాలు నమోదు చేసిన ఘనత తెలుగుదేశం కార్యకర్తలు లేనని కొనియాడారు. సమావేశం తర్వాత బొమ్మలూరులో నూతనంగా ఏర్పాటు చేసిన సీతారామ గార్మెంట్ పరిశ్రమను ప్రారంభించిన లోకేష్ ప్రతి మహిళ ఆర్థికంగా నిలబడేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. తెలుగింటి ఆడబడుచు అనే ఒక పదం పెట్టి ఒక గౌరవం మహిళలకు తీసుకొచ్చిన ఘనత స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు. ఆయన తర్వాత మన నాయకుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మహిళలు పురుషుల కన్నా ఎలా అద్భుతాలు చేయగలుగుతారో నిరూపించింది మన నాయకుడే చంద్రబాబు నాయుడు గారు. అవునా కాదక్క? ప్రతి మండలాల్లో ప్రతి గ్రామాల్లో కూడా ఇలాంటి ఒక చిన్న ఫ్యాక్టరీ పెడితే కానీ వేలాది మంది మహిళలకి ఉద్యోగ ఉపాధి ఇవ్వగలరు. అందుకే అక్కడిని స్ఫూర్తిగా తీసుకోవాలి. ప్రభుత్వ పరంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఆయన నిరంతరం మీ అందుబాటులో ఉంటారు. 100కి 100% వేలాది కాదు లక్షలాది ఆడపడుచులకి ఉద్యోగ ఉపాధి కల్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంది.